ఎలిషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి మీరు సంస్కారం నా పేరు మెంతన రామచంద్రు మేము నలుగురం అన్నలదమ్మలం మాది కోయగూడెం అనే గ్రామం బయ్యారం మండలం అప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాగా ఉండేది మా నలుగురు అన్నలదమ్మన్లలో నేను చిన్న చిన్నవాన్ని ముగ్గురు అక్కల జల్లెన్లు మాది బయ్యారం మండలంలో పల్లెటూరు మేము ఫస్టు అన్య ఆచారంలో ఉండేవాళ్ళము విగ్రహారాధన పూజించే వాళ్ళం మాకు యేసుప్రభు అంటే తెలవదశలు ఆ సమయంలో యేసుప్రభు చర్చికి పోయే పోయేవాళ్ళం చూసినాం చూస్తే మా పరిస్థితుల కంటే భిన్నంగా వారి పరిస్థితులు చాలా చక్కగా ఉన్నాయి మంచిగా ఉన్న తరుణంలో మేము యేసుప్రభుల వారిని నమ్ముకోవడం జరిగింది ఆ తర్వాత మమ్మల్ని చూసినవారు చాలా హేళనగా చూసేవారు మేము ఈ కులం తక్కువ దేవుడని లేకపోతే వేలు వేసిన వారిగా మమ్మల్ని అంటరాని వారిగా ఆ పరిస్థితులు మమ్మల్ని చూసేవారు అప్పుడు మేము ఏదేమైనప్పటికీ వారి మాటలను మేము పట్టించుకోకుండా ఏసయ్యో గొప్ప దేవుడని మేము చూస్తూ ముందుకు సాగిపోయాం అటువంటి మా జీవితాన్ని దేవుడు మార్చి చక్కగా ఆయన మమ్మల్ని మార్చిన సన్నివేశం అంటే పేదరిక మమ్మల్ని బాగా పేడిచ్చేది బాగా అప్పుల బాధల్లో ఉండేవారం కట్టుకోవడానికి కూడా బట్టలు లేవు వస్త్రహీనత మమ్మల్ని బాగా పీడించేది ఆ సమయంలో మేము పది మందిలో ఉన్న ఒంటరితనం మమ్మల్ని బాగా వేదన పరిచేది ఆ సమయంలో మేము దేవు తలెత్తుకోలేక మేము ఎక్కడికి పోయినా కూడా చిన్న చూపుకి గురయ్యే అటువంటి మా పరిస్థితుల్లో దేవుని నమ్ముకున్న తర్వాత దేవుడు మేము యేసు నమ్ముకున్న తర్వాత మా బంధువులు కూడా వారి కుటుంబాలకి మమ్మల్ని పిలవడానికైనా పెళ్లి పేరెంటాలకి పండుగలకి పబ్బాలకి పిలవడానికి కూడా క్షణాన్ని నిరాకరించేవారు మంచిగా చూసుకునేవారు కాదు అప్పటికనే మేము దేవుణ్ణి విడవకుండా ఏసలో మేము ముందుకు సాగిపోయినాం